नाजरीन आप देख रहे हैं इंट्रिक्स न्यूज 24/7। हर ताज़ा तरीन खबरों के लिए देखते रहिए इंट्रिक्स न्यूज को यूट्यूब पर सब्सक्राइब करें। आइए देखते हैं आज की अहम खबरें। केसरा पुलिस ने एक जराए से मिली इतला पर छापा मारा, जहां पर मुर्गों पर शर्त लगाकर इन्हें लड़ाया जा रहा था। रामपल्ली दानारा गांव के एक फार्म अराजी पर एक ऑर्गेनाइजर की जानिब से अपने साथियों के साथ मिलकर मुर्गों के पैरों पर चाकू बांधकर इनकी लड़ाई की जा रही थी। पुलिस ने वहां पर छापा मारते हुए वहां से 10 ऑर्गेनाइजर को गिरफ्तार कर लिया और इनके कब्जे से 4 मुर्ग, 10 मोबाइल फोन, 16 चाकू और 24,500 रुपये की नकद रकम भी जब्त कर ली। तेलंगाना गेमिंग एक्ट के तहत इन तमाम पर एक मुकदमा दर्ज करते हुए मजीद तहकीकात कर रही है। हमारे नुमाइंदे शाहिद की ये तफसीली रिपोर्ट। नम दग समाचार मेरे को कीसरा पुलिस रामपल्ली दायर फाम लैंड पंद जरूरत समाचार मेरे को अगर रेड से जी रेड पंदी गत को बेटिंग निर्वहिस्ट बुच्चिराजु अने व्यक्ति आयन की संबंधी ఎవరైతే బెటర్స్ ఉన్నారో ఈ పందప్రాయాలు ఉన్నారో వాళ్ళు ఒక మొత్తం ఒక 10 మందిని దీనిలో కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక 25,000 రూపాయల క్యాష్, తర్వాత ఒక 4 కోళ్ళు, తర్వాత దానికి సంబంధించిన ఫోన్, మొబైల్స్, తర్వాత బైక్స్, ముఖ్యంగా ఒక 10 బైక్స్ వీటిని సీజ్ చేయడం జరిగింది. తర్వాత కోళ్లకు ఏదైతే కత్తులు కట్టి ఆ కత్తులు తర్వాత రోప్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. గతంలో కూడా ఇదే విధంగా కోళ్ళ పందాలు ఇక్కడ ఏదంటే అవుట్స్కర్ట్స్ ఉండడంతో కోళ్ళ పందాలు నిర్వహిస్తున్నారు. దాని మీద మేము నిఘా పెట్టడం జరిగింది. ఇంకా ఎవరైనా కూడా ఇలాంటివి చేస్తే వీళ్ళని కూడా తెలంగాణ గేమింగ్ యాక్ట్ కింద నాన్మెనబుల్ సెక్షన్స్ పెట్టేసి వాళ్ళను రిమాండ్ చేయడం జరుగుతుంది. సో అందరికీ కూడా హెచ్చరిక ఏంటంటే ఇంకా ఎవరైనా కూడా ఇలాంటి కోళ్ళ పందాలు కానీ వేకాట కానీ ఇలాంటి జూదానికి సంబంధించిన కానీ ఇలాంటి ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వాళ్ళకు కూడా ఈ రకమైన శిక్ష తప్పదని చెప్పేసి హెచ్చరిక చేస్తుంది. వీడియో తీస్తాం సార్. Subscribe now and press the bell icon. Never miss an update.